సావిత్రి సావిత్రి గురించి వెతుకుతున్నాను. ఏంట్రా నాటకాల? నిజం సార్, సావిత్రి నేనే ఈ గదిలో బంధించాను. వచ్చి చూస్తే కనిపించడం లేదు. దగ్గరలోనే దీన్ని ఏం చేసినా తెలియని ప్లేస్ ఒకటి ఉంది మేడం. దీని చావుకి అక్కడ ముహూర్తం పెట్టాను. ఆ పని ఏదో తొందరగా కానిపో. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. బ్రతుకుందని ఆ రోజు చెప్పుంటే ఈ పాటికి నా భర్తతో నేను హాయిగా ఉండేదాన్ని. ఆ అదృష్టాన్ని దూరం చేశావు. ఆ ఊర్మిళతో చేతులు కలిపి నా దగ్గర మంచిగా నటిస్తూ చివరికి నా భర్తకి నన్ను శాశ్వతంగా దూరం చేయాలని చూశావు. ఎవరూ లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు, నా భర్తను నేను కలుసుకోగలుగుతానని గుడ్డిగా నమ్మాను కదరా. అందుకు ప్రతిఫలం ఇదా? సావిత్రి, వీడి చేసిన తప్పుకి తగిన శిక్ష పడేలా నేను చేస్తాను. ఇప్పటికైనా వీడి గురించి నీకు నిజం తెలిసినందుకు సంతోషించు. మీ స్నేహితురాలు మిమ్మల్ని కాపాడాలని ఎంతో ట్రై చేసింది కాబట్టి మిమ్మల్ని ఇంత త్వరగా కాపాడగలిగాం. తనే లేకపోతే మీ జీవితం దుబాయ్లో బలయ్యేది. వీడి మాటలు నమ్మి చివరికి దాన్ని కూడా అనుమానించాను సార్. కన్న వాళ్ళని, కట్టుకున్న భర్తని, ప్రాణ స్నేహితురాల్ని, అందర్నీ అనుమానించేలా చేశాడు సార్ వీడు. మా ముజ్జాలమ్మ తల్లి లావణ్య రూపంలో కాపాడింది కాబట్టి సరిపోయింది. వీడిని అంత సులభంగా వదలకండి. మీ చట్టంలో ఉన్న శిక్షలు మొత్తం పడేలా చూడండి సార్. మరొకడు ఇలాంటి నమ్మక ద్రోహం చేయాలంటే భయపడేలా చేయండి. మరొక అమ్మాయి బాధపడకుండా చేయండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. పదండి. నిన్నొదలం సావిత్రి, నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. మేడం తీసుకోండి. ఇంతకన్నా నాకు సేఫ్టీ ప్లేస్ కనిపించలేదు ఉమా, అందుకే మీ ఇంటినే నేను షెల్టర్గా తీసుకున్నాను. ఏం పర్వాలేదు మేడం, మీరిక్కడున్నారని ఎవరు ఊహించను కూడా ఊహించలేరు మేడం. అందుకే నీ ఇంట్లోనే ఉంటున్నాను. ఈ పాటికి పని పూర్తయి ఉండాలే, ఫోన్ రాలేదేంటి? ఇంకా ఫోన్ రాలేదేంటి? సావిత్రికి నూరేళ్లు నిండాయని చెప్పే ఫోన్. ఎరా, పని పూర్తయిందా? లేదు మేడం. ఏ, ఇంకా దాన్ని చంపడానికి మంచి ప్లేస్ దొరకలేదా? దొరికింది మేడం. సరిగ్గా తస్తుందనగా పోలీసులు వచ్చి మనోళ్ళని అరెస్ట్ చేశారు. నేనొక్కడే తప్పించుకున్నాను. చివరికి చంద్ర కూడా పోలీసులకు దొరికిపోయాడు. నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది.
సావిత్రి నేను అంటే లేకుండా చేసుకున్నామంటే అది కూడా తప్పించుకుంది. ఇప్పుడు వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి చంద్రాన్ని కూడా అది తప్పించుకుంది. నేను బ్రతికే ఉన్నానని పోలీసులకి తెలిసిపోయింది. మన అనుకున్న వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మిగిలింది నేనే. ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రం దొరకకూడదు. ఆ ఏసీపీని మనం తక్కువ అంచనా వేసాం మేడం. అదే పొరపాటు చేశాను. అతని నెక్స్ట్ టార్గెట్ నేనే అవుతాను. నేను దొరికిపోయాను, సత్య బయటకొచ్చేస్తాడు, సావిత్రి సత్య కలిసిపోతారు, అప్పుడు నేను శాశ్వతంగా జైల్లో ఉండాల్సి వస్తుంది. నేను దొరకకూడదు, ఎలాగైనా సరే తప్పించుకోవాలి. రండి. ఈ ఇల్లు ఈ టైంలో మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు, అందుకే మా ఇంటికి తీసుకొచ్చాను. మా ఇంటికి రావడానికి మీరు ఫీల్ అవుతారని మీ ఫ్రెండ్స్ని రమ్మని చెప్పాను. లావణ్య వాళ్ళు లోపలున్నారు, రండి. సావిత్రి, లావణ్య, లావణ్య, సావిత్రి, నీకేం కాలేదు కదా. సారీ లావణ్య, వాడి మాయలో పడి నిన్ను అనుమానించాను. ఈరోజు నువ్వే లేకపోతే నా జీవితం నాశనమైపోయేది. ఇందులో నేను చేసిందేమీ లేదు. ఊర్మిళ ప్రాణాలు తీస్తానని భయపెట్టినా, నా స్నేహితురాల్ని కాపాడాలి అనగానే కాదనకుండా సాయం చేసిన అనిల్ మంచితనం. ఆయన చెప్పగానే సావిత్రిని నేను కాపాడతానని ఇచ్చిన మాట ప్రకారం నిన్ను కాపాడి తీసుకొచ్చిన నరసింహ గారి గొప్పతనమే ఇదంతా. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. మీరు చేసిన సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో మాకు తెలియడం లేదు. నా స్నేహితురాలు మళ్ళీ నా కళ్ళ ముందుందంటే అది మీ దయే. ఇది చాలా మంచిదండి. నమ్మటం మోసపోవటం తప్ప మంచితనానికి ఏం తెలుస్తుంది. అందుకే ఇది ఆ చంద్రన్ నమ్మింది. నవ్వటం నవ్వించటం తప్ప ఏమీ తెలియని నా స్నేహితురాలి జీవితాన్ని ఇప్పటికే చాలా నాశనం చేశాడు వాడు. పూర్తిగా నాశనం కాకుండా మీరు కాపాడారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను. అంత గొప్ప పని నేనేం చేయలేదు, జస్ట్ నా డ్యూటీ నేను చేశాను. స్నేహితులకో చట్టం, బయట వాళ్ళకో చట్టం లేదు నా దగ్గర. అనిల్ స్థానంలో ఎవరుండి అడిగినా నేను ఆ పనే చేసేవాణ్ణి. వచ్చేశారా బాబు? పాప ఇప్పటిదాకా తామరి గురించే ఎదురు చూసి చూసి నిద్రపోయింది. ఎక్కడమ్మా, ఎర్లీగా వద్దాం అనుకున్నాను, కుదరలేదు. అవును, మీరెప్పుడొచ్చారు ఊరు నుంచి? పాప పుట్టినరోజు కదా అని సాయంకాలమే వచ్చేశాను బాబు. తమరు రాకుండా కేక్ కొయ్యను అని ముండికేస్తే పాపం ఈ లావణ్యమ్మగారే బతిమిలాడి కేక్ కొయించారు. థాంక్యూ లావణ్య. పర్లేదండి, మా గురించి పాపం పాపని మిమ్మల్ని బాధ పెట్టాల్సి వచ్చింది. రియల్లీ వీఆర్ సారీ. సంవత్సరం గడిస్తే నా కూతురు బర్త్డే వస్తుంది. ఈరోజు మిస్ అయితే సావిత్రి వస్తుందా? నా కూతురు బర్త్డే సెలబ్రేట్ చేస్తే వచ్చే ఆనందం కన్నా
ఆపదలో ఉన్న ఒక మనిషిని కాపాడాననేదే నాకెక్కువ ఆనందాన్నిస్తుంది. అయ్యమ్మా, భోజనాలు రెడీ చేయి, అందరం కలిసే భోంచేద్దాం. అనిల్, నే వెళ్ళి పాపం చూసొస్తాను. సరే, ఎళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండమ్మా, అన్నం తిందురుగాని. పాపకి వాళ్ళ నాన్నంటే బాగా ఇష్టం అనుకుంటా. పాపం డాడీ రాలేదు, డాడీ రాలేదు అని బాగా ఫీల్ అయింది. వాడికి బలం బలహీనత పాపే. పాపంటే వాడికి ప్రాణం. మమ్మీని తెస్తానన్నావు, తెచ్చావా? బర్త్డేకి వస్తానన్నావు, వచ్చావా? అన్ని అబద్ధాలే. నీతో కచ్చి డాడీ. సారీ అమ్మా, సారీ.
సావిత్రి గారు, మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇది నా ఇల్లు. ఫీల్ లైక్ యువర్ హోమ్. తినండి. సావిత్రి, తినవే. మీ మ్యారేజ్ అయిందని తెలిసాక ఒకరోజు లీవ్ పెట్టి మీ ఇద్దరిని డిన్నర్కి పిలుద్దాం అనుకున్నాను, బట్ ఇలా డిన్నర్ చేయాల్సి వచ్చింది. ఎలా అయితే ఏంటి, నీ కోరిక తీరింది కదా. మీరు ఒకసారి పాపను తీసుకుని మా ఇంటికి భోజనానికి రండి. తప్పకుండా. లావణ్య గారు, మీ ఫ్రెండ్ ఇంకా మొహమాట పడుతున్నట్టున్నారు, హ్యాపీగా భోంచేయమని చెప్పండి. మొహమాటమేం కాదు, పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది కదా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నట్టుంది. జరిగిందేదో జరిగిపోయింది. మీ ఫ్రెండ్కి ఇంకెలాంటి ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత నాది. కాకపోతే తనకు కొంచెం ధైర్యం కోసం కొంతకాలం మీతో పాటు మీ ఇంట్లో ఉంచుకుంటే మంచిది. మా ఇంట్లోనా? ఎరా, సావిత్రిని మా ఇంట్లో ఉంచుకోవడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా దగ్గర ఉండటం కూడా సావిత్రికి అంత సేఫ్ కాదు. ఎందుకని? సావిత్రి ఇంట్లో లేదు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నా ఇంట్లో ఉందని ఊర్మిళకి తెలిసిపోతుంది. తన మనుషులతో దాడి చేసి సావిత్రికి ఏదన్నా ప్రమాదం తలపెట్టచ్చు. మరి తను ఎక్కడుంచితే సేఫ్? మీరేమి అనుకోకపోతే మీ ఇంట్లో ఉంటేనే సావిత్రి సేఫ్గా ఉంటుంది. మా ఇంట్లోనా? ఏం సార్, మీకేమన్నా ప్రాబ్లమా? ఇంతింట్లో ఉండేది మేము ముగ్గురం. నాకేం అభ్యంతరం లేదు, కానీ మీ ఫ్రెండ్ ఉండాలి కదా. ఉంటుందండి. ఇంకెక్కడున్నా దీనికి సేఫ్టీ లేదు. మీ ఇంట్లో ఉంటే దానికే కాదు నాకు టెన్షన్ ఉండదు. మీ ఫ్రెండ్ ఏముంటుందో చూడండి మరి. అమ్మగారు ఉంటానంటే పైగది చూపించు. అలాగే బాబు. సావిత్రి, ఏమంటావే, ఏసీపీ గారింట్లో ఉంటావా?
ఏంటి నువ్వు? ఎవరో ఏంటో తెలియకుండా ఈ ఇంట్లో ఉండమంటావేంటి? ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నీ ప్రాణం కాపాడిన దేవుడే ఆయన. దేవుడు తోడుంటే ప్రమాదం నీ దరిదాపుల్లో కూడా రాదు. అందుకే నిన్నిక్కడుండమంటున్నాను. అలా అని కాదే, ఆయన మంచితనాన్ని మనం ఎక్కువగా వాడుకున్నట్లయిపోతుందేమోనని. వాడుకుంటే అరిగిపోయేది అయిపోయేది వస్తువులమ్మా. మంచితనం వాడుకునే కొద్దీ పెరుగుద్దే కాని తరగదు. మీ మాటల్ని బట్టి తమరేదో ప్రమాదంలో ఉన్నారని అర్థమవుతుంది. ఈ అమ్మగారి మాట విని ఇక్కడే ఉండండమ్మా. ఈ గడప దాటి రావాలంటే ప్రమాదానికి కూడా భయమే. విన్నావుగా, ప్రస్తుతానికి నువ్విక్కడుండటమే సేఫ్. ఎక్కడో ఉండి ఆ ఊర్మిళకి భయపడే కన్నా ఇక్కడే ఉంటే ఎవరి భయమూ ఉండదు. ఓకేనా? ఆయమ్మా, ఇది ఇక్కడే ఉంటుంది. సార్ చెప్పిన రూమ్ రెడీ చేయి. అలాగేనమ్మా. తెలుసా? ఏంటి చెప్పు. నాకు తెలుసు. చెప్పు చెప్పు, నా పేరేంటి? నాకు తెలియదనుకున్నావా మమ్మీ?